आंध्रप्रदेश पोलीस अधिकार संघं प्रत्येक नमस्कार गत नालुगु रोजुल पैनिक समय अंत नेनु अनेक मार्लु करोना वैक्सीन वच्चिंदी अदे समय में बंदोबस्त वच्चिंदी सो ई षेड्यूल नि रीपोस्ट चेयमनि चेप्पि गवर्नर गारिकी चीफ सेक्रेटरी गारिकी डीजी गारिकी मा संघं तरपुन अनेक विनतुलु इव्वडं जरिगिंदी अयिना कूडा ई रोजु गवर्नर कोर्टुलो वारि यॊक्क आकर्षणि आदेश प्रकारं ई रोजु एलक्षन् निर्वहिंचलेनटुवंटि परिस्थिति एर्पडिंदि अयिते अवसरं अत्यवसरं अवसरं एलक्षन्लो मा पाइंट आफ् व्यू लो अत्यवसरं मटुकु करोना वैक्सीने दांट्लो एलांटि संदेहं लेदु అయినప్పటికీ కూడా మీరు చూశారు కరోనా వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉంటే ఒక పోలీసే బయట రోడ్డు మీద వచ్చి మేము ఉద్యోగాలు చేశాం గత సంవత్సరం నుంచి చేస్తూ చేస్తూ 109 మంది పోలీసు వల్ని మేము ఒకట్టుకున్నాం ఇది చాలా బాధాకరం అలాగే 14362 మందికి ఈ కరోనా ఎఫెక్ట్ జరిగింది అలాగే మా కుటుంబాలకు కూడా అనేక వేల మంది ఈ కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు గురయ్యారు మీరు చూస్తూ ఉంటారు మీడియాలో కూడా వచ్చింది మా పోలీసు అధికారి వెళ్తా ఉంటే చిన్న పాప కాలు పట్టేసుకొని డాడీ బయటికి వెళ్ళదు డాడీ మీరు చనిపోతారు డాడీ కరోనా డాడీ మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి కాళ్ళు పట్టుకున్న సందర్భాలు కూడా మీ అందరూ చూశారు అయినా కూడా విధి నిర్వహణలో ఫ్యామిలీని సైతం పక్కన పెట్టి ఆ రోజు మేము రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు చేయాల్సింది చేశాం అది కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైనటువంటి ఎలక్షన్లు ఎందుకంటే ప్రతి డోర్ టు డోర్ వెళ్ళవలసిన ఆఫెక్ట్ ఉంది మిగతా వారి సంగతి పక్కన పెడితే పోలీసు వారిగా ప్రతి ఒక్కరి దగ్గర అంటే క్యూలైన్ పాటించడంలో కానీ ఈ షెడ్యూల్ విడుదలైనటువంటి ముందు 2 రోజుల నుంచే మేము బందోబస్తుకి సమాయత్తం కావాలి అలాగే అటు 2 రోజుల నుంచి కూడా ఈ బందోబస్తు బయటవారి కేసులు కానీ ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళు కానీ మన ఆచూకీలు కానీ మనం తెలుసుకొని ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి అనేక చర్యలు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో మేము తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా చేస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది అయితే మేము ఈ 4 రోజుల నుంచి డీజీ గారితో మా సభ్యులందరితో కూడా మేము అంటే అనేక సమస్యలు డీజీ గారి దృష్టికి కూడా మేము తీసుకురావడం జరిగింది లాస్ట్ గా మేమందరం కూడా ముక్త కంఠంతో ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ కరోనా వ్యాక్సిన్ మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేసుకుంటాం సార్ ప్రజా సంరక్షణ గురించి ప్రజల యొక్క శ్రేయస్సు గురించి మేము ఈ రోజు త్యాగం చేస్తున్నాం సార్ అని చెప్పేసి డీజే గారికి ముక్త కంఠంతో మేము అందరం చెప్పాం అంటే త్యాగాలు ఈ రోజు మాకేం కొత్త ఏం కాదు గత పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో మీరు తీసుకుంటే ఎన్నో త్యాగాలు చేశాం ఇప్పుడు కూడా ఈ త్యాగానికి మేము నడుం బిగించామని చెప్పేసి కూడా మీ అందరితో ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎంతో ధైర్యంగా ఉంది చూడండి 137,000 పోలింగ్ బూతులకి బందోబస్తు చేయాల్సినటువంటి సందర్భం ఈ పంచాయతీ ఎలక్షన్ లో ఉంది అదే విధంగా ఏదైతే కరోనా వ్యాక్సిన్ జనవరి 16 నుంచే స్టార్ట్ అయింది
ఆ వ్యాక్సిన్ పంపిణీకి కూడా బందోబస్తు ఆల్రెడీ కంటిన్యూస్ అవుతా ఉంది. అటు మొన్న మీరు చూశారు వరదల్లో ఎంతో మంది మేము ప్రాణాలు తెగించి కూడా ఆ వరదల్లో పనిచేశాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటన జరిగి దేవాలయం దగ్గర ధ్వంసం కార్యక్రమం చేసిన కొంతమంది యాగతాయులు కొంతమంది రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఉన్నట్టు కూడా మీకు అందరికీ తెలుసు. అయితే ఇటువంటి బందోబస్తుల్లో చర్చిల దగ్గర కొంతమంది దేవాలయాల దగ్గర కొంతమంది తర్వాత మసీదుల దగ్గర కూడా ఎంతో మంది మేము బందోబస్తు చేస్తా ఉన్నాం. ఇది చూడండి, ఇందాక డీజీ గారు చెప్పినట్టు మేము ఉండేది 73,000 మంది. ఆ 73,000 మందిలో 16,000 మంది హోంగార్డ్స్ ఉన్నాం. ఈ 73,000 మంది ఆల్రెడీ దీంట్లో 109 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం, 14,362 మంది కరోనా ఎఫెక్ట్ అయింది. మా ఫ్యామిలీలో కొన్ని వేల మందికి ఎఫెక్ట్ అయ్యి ఈరోజు చేస్తున్నాం. ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో కూడా ఫ్యామిలీస్ అందరితో కూడా మేము వాళ్ళు ఒప్పుకోవడంగా మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకోండి, ఎప్పుడు మీరైనా మీకేమి హ్యాపీగా ఏదైనా కొంత కుటుంబాలు మేము రోడ్డు మీద పడిందని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రజా సంరక్షణ మా ధ్యేయం, మా విధి నిర్వహణలో ఇది ముఖ్యం అని చెప్పేసి కూడా వాళ్ళని సైతం కూడా మేము మెప్పించి ఈరోజు డీజీ గారికి మేము చెప్పాం, అయ్యా మేము కరోనా వ్యాక్సిన్ ఎలక్షన్ తర్వాతనే వేసుకుంటాము అని చెప్పి కొత్తగంటంతో చెప్పాం. అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులు అంటే ఫ్యాషన్ అయిపోయింది, ఏది వచ్చినా కూడా పోలీసు మీద ఆపాదించి చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఫోర్స్ లో 25% అక్కడికి పోయి దేవాలయాలు, 25% కరోనా బారి మీద పడ్డాము. ఇప్పటికీ మళ్ళీ యాక్టివ్ కేసులు అనేక మంది యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాం. అయినప్పటికీ కూడా దీన్ని త్యాగం చేసి ఈరోజు మేము వస్తున్నాం. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న పోలీసు వ్యవస్థ మీద, ఒక పోలీసు అధినేత మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము నాకు 30 సంవత్సరాల సర్వీసు, నేను ఎప్పుడు చూడలేదు, ఇంకా చూడవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఒక చెస్ ఒక ఆట తెలుసు, చెస్ లో ఒక సైనికుడు వచ్చి ఒక రాజును చంపేసాడు అనుకోండి ఏమవుతుంది, ఆ చెస్ పోసేయంటే కదా. అలాగే ఒక పోలీసు పాస్ ని ఆయన డామేజ్ నిర్వీర్యం చేస్తే అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం పడతారని చెప్పేసి మీ ఉద్దేశమా, అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు అందరూ కూడా తెలియపరుస్తున్నాం, మేము మాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో కానీ దానికి సంబంధం లేదు, మేము అకౌంట్ అధ్యక్షులతో మా కర్తవ్య నిర్వహణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. నా పేరు ఎండి మస్తాన్ ఖాన్, నేను ఏపీ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ అధికారుల సంఘం ప్రశ్నిస్తుంది. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి ఎదుర్కొన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ ఎవరు చూడలేదు. అటువంటి పాండమిక్ సిచ్యువేషన్ ని ధైర్యంగా ఫ్రంట్ లైన్ వారియర్ గా ముందుండి ఫేస్ చేసి మరి సమాజ రక్షణలో కానీ తర్వాత అట్ ది సేమ్ టైం ప్రజల ఆరోగ్యాలు కాపాడుకునే పరిస్థితుల్లో కానీ వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలు కాకపోతే అత్యంత కీలక పాత్ర పోషించాం. అయినప్పటికీ ఇటీవల మరి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ లో అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. ఎలక్షన్ అనేది 3 పార్ట్లుగా ఉంది. ఒకటి నోటిఫికేషన్ ఇచ్చిన కాడ నుంచి ఎలక్షన్ రోజు వరకు ఒక పాత్ర, 2 ఎలక్షన్ రోజు కీలక పాత్ర, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ 3 చూడాల్సిన బాధ్యత పోలీసుదే. మరి మరి పోలీసుకి ఇప్పుడు ఈ యొక్క కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల దృష్ట్యా వ్యాక్సినేషన్ ఎలక్షన్ సైమల్టేనియస్ గా జరుపుకునే ఆదేశాలు ఉన్నాయి. మరి ఉన్న ఫోర్స్ ఎంత? వ్యాక్సినేషన్ చేయాలంటప్పుడు వ్యాక్సినేషన్ ప్రజలకు ఇచ్చే వ్యాక్సినేషన్ ని ప్రొటెక్ట్ చేయాలి పోలీసు, సెల్ఫ్ గా మేము వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఎలక్షన్ జరపాలి, రెగ్యులర్ గా సమాజంలో జరిగేటువంటి శాంతి భద్రతలు కాపాడుతూ ఆ డ్యూటీ 4 విధులు చేయాలి. మనం 4 విధులు చేయడానికి సరిపడా మా దగ్గర ఫోర్స్ ఉందా అంటే గత 4 రోజులుగా మా డీజీ గారు మరియు ఉన్నతాధికారులు మరి అసోసియేషన్ పోలీస్ అధికారులు అందరం కలిసి విస్తృతమైన చర్చలు జరిపాం. 4 ఛాలెంజెస్ ని అట్ ఏ టైం ఎలా ఫేస్ చేయాలి, 4 ఛాలెంజెస్ ఫేస్ చేయాలంటే ఓ పక్కన మరి ఈ కరోనా ఎఫెక్ట్ అయిపోయి మా వాళ్ళు 14,000 మంది 342 మంది ఎఫెక్ట్ అయ్యారు, మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఓ పక్కన ఈ కరోనా ఎఫెక్ట్ అవడంతో పాటు వ్యాక్సినేషన్ వచ్చిన అదృష్టంగా భావించి వ్యాక్సినేషన్ తీసుకునే సమయంలో కాదు మీరు ఎలక్షన్ డ్యూటీ కూడా పాల్గొన్నారు. పోలీసు అధికారుల సంఘం ఒకటి డిమాండ్ చేస్తుంది, మా ఈ సమాజానికి అత్యంత కీలకమైన పోలీసు వ్యవస్థ, మా వాయిస్ కూడా వినండి, మమ్మల్ని కూడా పరిగణలో తీసుకోండి,
प्रतिपक्ष आरोप बोंदिपे अंघ प्रेस नोट रिजे अंघ्य इंगो चोट इंगो चोट अरेस्टे बेल रुद्देन क्वेश्चन రెండోది వాళ్ళకి వీక్లీ ఆఫర్ ఇంత ముందు రద్దు చేసినా గానీ వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రాకపోయినా గానీ ఏమీ మాటగా ఏదైతే నేను చెప్తున్నారో పూర్తిగా అవాస్తవం. పోలీసు శాఖని గాని పోలీసు వ్యవస్థని గాని ఎవరు డ్యామేజ్ గా మాట్లాడినా కూడా పోలీస్ అధికారుల సంఘం స్పందిస్తూనే ఉంది. ఈ రోజు మాకు కొత్త ఏం కాదు, గతం నుంచి ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ మీద ఎవరు ఏం మాట్లాడినా కూడా స్పందిస్తూనే ఉన్నాం. నంద్యాల గారి మీద నేను మాట్లాడాను, అది చూపిపోతే ఏం చేయాలి, దాని మీద మాట్లాడాను. తర్వాత మొన్న నెల్లూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ సభ్య ఎమ్మెల్యే గారు ఆయన మీద కన్నులిచ్చాను, ప్రతి దాని మీద కన్నులిచ్చాము. ఆ రోజు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది మీ రాధాకృష్ణ అని చెప్పేసి ఒక ఎస్ఎం డిటైన్ చేస్తే గత ప్రభుత్వంలో కూడా అక్కడికి వెళ్ళి ఆమాన్య ఆదిక్షణ చేస్తారని కూడా నేను చెప్పిన మీరు కావాలంటే యూట్యూబ్ లో పట్టవచ్చు. ఏది ఏది వదలలేదు మేము.